విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఆరోగ్య భద్రతను కల్పిస్తామని చెప్తున్న ప్రభుత్వం ఒకసారి ఈ సభకు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఎన్ని నిధులు కట్టింది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్ని నిధులను కార్పొరేట్ హాస్పిటల్కు చెల్లించిందో ఈ సభకు లెక్కలు చెప్తే ఈ ప్రభుత్వం ఉద్దేశం ఆరోగ్యశ్రీ పథకంలో ఎందుకు పెట్టిందో ఎందుకు తెచ్చిందో దీంట్లో ప్రభుత్వం ఉద్దేశం ఏందో బయటపడుతుంది అధ్యక్ష ఒకసారి వివరాలు కూడా చెప్పాలని అడుగుతున్నాం అధ్యక్ష అధ్యక్ష నిజంగా అధ్యక్ష నిజంగా ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చిందంటే మా ఆదిలాబాద్ అడవి బిడ్డలు అంటూ తగ్గాయా లేకపోతే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ చిన్న జీవితాలు ఏమైనా బాగుపడ్డా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు అదే లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్తుంటారు అధ్యక్ష సభలో ఎక్కడ చూసినా ఏ పేదవాడైనా ఒక ఫోన్ కొడితే చాలు 104 కానీ 108 కానీ కుయ్యం కుయ్యం అనుకుంటూ వస్తుందని చెప్తారు అధ్యక్ష ఆ కుయ్యం కుయ్యం సంస్థ పడితే సత్యం కొట్టిన దెబ్బకు ప్రభుత్వం రూప గుళ్ళు ఆ సంగతి ఈ బడ్జెట్ లో చెప్పినంటే మేము నిజంగా ఆర్థిక మంత్రి గారిని అభినందించున్నాం అధ్యక్ష కానీ అదేవిధంగా అధ్యక్ష గుండె నొప్పి వస్తే ఆరోగ్యశ్రీ ఉన్నది అధ్యక్ష మరి కడుపు నొప్పి వస్తే తేలు కొడితే పాము కొడితే కడుపు నొప్పి వస్తే మధ్యరాత్రి ఏమైనా ఆపద వస్తే ఏ ఆరోగ్యశ్రీ పథకానికి వెళ్ళాలి అధ్యక్ష ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కుంటు పడేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎక్కడ పనిచేయకుండా మందులు లేకుండా డాక్టర్లు లేకుండా నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక ఇన్సూరెన్స్ కంపెనీని బాగు చేసేదానికి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లను బాగు చేసేదానికి ప్రయత్నం చేస్తుందా లేదా అధ్యక్ష ఏ విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తారో డాక్టర్లకు జీతాలు పెంచి ప్రతి ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో డాక్టర్లను పెడతారో ఈ బడ్జెట్ లో చెప్పినుంటే నిజంగా ఆర్థిక మంత్రి గారిని మేము అభినందించుండే వాళ్ళం అధ్యక్ష కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకం ఎవరి కోసం పెట్టిందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష 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 నేను సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతుంటే వీళ్ళందరికీ అల్లరి చేసే వాళ్ళందరికీ కాస్త కడుపు నొప్పిగా ఉన్నట్టుంది అధ్యక్ష ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వాళ్ళకి ఏమైనా వైద్యం చేయించే అవకాశం ఉందో ఒకసారి పరిశీలించండి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇక అభివృద్ధి పథకాల విషయానికి వద్దాం అధ్యక్ష ప్రభుత్వం చెప్పిన అభివృద్ధి పథకాల విషయానికి వద్దాం అధ్యక్ష ప్రభుత్వం ఈ బడ్జెట్ లో అభివృద్ధి పథకాల గురించి చెప్తుంది అధ్యక్ష మొట్టమొదట హైదరాబాద్ను తీసుకుందాం అధ్యక్ష ఎందుకంటే మన రాష్ట్ర రాజధాని ఇది దీనికి ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష హైదరాబాద్ కు అవుటర్ రింగ్ రోడ్డును 8 లేన్లతో 4,600 కోట్ల రూపాయలతో 158 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ బడ్జెట్ లో అయితే నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని అవుటర్ రింగ్ రోడ్డును బీఓటీ ద్వారా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి రోడ్డు ఎక్కిన ప్రతి వాడు తోలు వలిసి కప్పం కట్టించుకుంటావా లేదా ప్రైవేట్ కంపెనీ ఎక్కడే బడ్జెట్ లో చెప్పలేదు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఈ అవుటర్ రింగ్ రోడ్డుని ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు అధ్యక్ష గత ప్రభుత్వం ప్రారంభిస్తే ఈ అవుటర్ రింగ్ రోడ్డుని అనుకుంటున్నట్టు వంకర టింకర్లు తిప్పింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఆ సంగతి ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి ఈ అవుటర్ రింగ్ రోడ్డు విషయంలో బీఓటీ ద్వారా డబ్బులు వసూలు చేస్తారా లేదా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గోదావరి జలాల తరలింపు హైదరాబాద్ కు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ లో 3,375 కోట్ల రూపాయలతో హైదరాబాద్ కు తాగునీటి జలాలను గోదావరి జలాలను తరలిస్తున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష సంతోషం అధ్యక్ష కానీ బడ్జెట్ కేటాయింపులు 250 కోట్లు మాత్రమే అధ్యక్ష మీరు కూడా చూసి ఉండొచ్చు అధ్యక్ష అయితే నేను అడుగుతున్నా అధ్యక్ష ఒకటి 250 కోట్ల రూపాయలతో గోదావరి జలాలను తరలించాలంటే ఈ ప్రభుత్వం చేసే సర్వేలకు అదేవిధంగా హైదరాబాద్ కు గోదావరి జలాలను తరలిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ఇచ్చుకున్న ప్రకటనలకు అందులో ముఖ్యమంత్రి గారు నటించి టీవీలో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఈ నిధులు సరిపోవు అధ్యక్ష మనం చాలా
పరిగెత్తుకొస్తుంటావు అధ్యక్ష, నీళ్ళేమో పరిగెత్తుకొస్తుంటావు అధ్యక్ష. ఈ టీవీలో నీళ్లు దుంకుతున్నావు కానీ నిజ జీవితంలో ఎక్కడ హైదరాబాద్ లో నల్లాలు దుంకట్లేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలతో ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే సనేడు విషయం కొనుక్కోవాలనుకుంటే 100 200 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం తీసుకొచ్చింది అధ్యక్ష. రూపాయి ఖర్చు లేకుండా మనం చావాలంటే ఆ గోరఖ్పూర్ ఒక సీజన్ నీళ్లు తాగితే 10 రూపాయలు కూడా ఖర్చు లేకుండా చచ్చే అవకాశాన్ని మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష, ఈ రాష్ట్ర రాజధానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష. కాబట్టి నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ రకమైన 250 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయించుకుంటూ పోతే ఈ హైదరాబాద్ గోదావరి జిల్లాలో తాగునీటిని తీసుకురావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందో లేదా అని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇక అదేవిధంగా అధ్యక్ష 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 అదే అధ్యక్ష ఇక నేను ఎడ్యుకేషన్ విషయానికి వస్తా అధ్యక్ష. ఒకే ఒక విషయం చెప్తా అధ్యక్ష, అన్నిటినీ పట్టాల్సిన అవసరం లేదు. అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చెక్ చేస్తే చాలు అధ్యక్ష. ఉన్నత విద్య గురించి చెప్తా అధ్యక్ష, ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక జిల్లాకు ఒక యూనివర్సిటీని ఇస్తున్నాం అని గత ఆర్థిక సంవత్సరంలో 17 యూనివర్సిటీలను కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కడప జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ అని ఇచ్చారు, మహబూబ్ నగర్ కు పాలమూరు యూనివర్సిటీ అని ఇచ్చింది అధ్యక్ష. ఈ విధంగా పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం కడప జిల్లాలో ఉండే యూనివర్సిటీలకు 343 కోట్ల రూపాయలను కేటాయించింది అధ్యక్ష. ఈ సంవత్సరం దాదాపు 500 చిల్లర కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదే వెనుకబడ్డ వలసలు పోయి వలసలను నివారిస్తాం, అభివృద్ధికి బాటలు వేస్తాం, చదువు విద్యా బుద్ధి నేర్పిస్తామని చెప్పిన పాలమూరు జిల్లాకు పోయిన సంవత్సరం 200 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 1,62,00,000 రూపాయలను మాత్రమే కేటాయించింది అధ్యక్ష. అంటే ఈ రకంగా కడప జిల్లాకు 850 కోట్ల రూపాయలను కేటాయించుకున్న ముఖ్యమంత్రి గారు